ఏడాదిన్నరగా మానవాళికి పెను సవాళ్లను విసురుతున్న కరోనా వైరస్ క్రమంగా కొత్త వేరియంట్లలోకి రూపాంతరం చెందుతున్న సంగతి తెలిసిందే. అయితే బేసిక్ మోడల్ కరోనా వైరస్ సోకకుండా పలు వాక్సిన్లు ఇప్పటికే ఉత్పత్తి అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. అన్ని దేశాల కంటే ముందుగా అత్యధికంగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిన దేశంగా మన దేశం పేరుగాంచింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 42 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. వ్యాక్సినేషన్ వేగంగా కొనసాగుతున్నప్పటికీ కరోనా కొత్త వేరియంట్లపై ఈ వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయి, వైరస్ సోకకుండా ఏమాత్రం నిరోధిస్తాయి అనే అంశంపై మాత్రం పలు సందేహాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే న్యూఢిల్లీలోని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా పుట్టుకొచ్చే కరోనా వేరియంట్లను నిరోధించేందుకు ఆల్రెడీ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సైతం బూస్టర్ డోసులను ఇవ్వాల్సి ఉంటుందని రణదీప్ గులేరియా అంటున్నారు. కోవిడ్ కారణంగా చాలా మందిలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తుందని, వారి పట్ల కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరంగా మారే అవకాశముందని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మందిలో రోగ నిరోధక శక్తి క్షీణిస్తూ వస్తుంది. అందువల్ల కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కలిగించేలా బూస్టర్ డోసుల అవసరం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచేలా అన్ని రకాల కరోనా వైరస్లను ఎదుర్కొనే సామర్థ్యం కలిగి ఉండే 2వ తరం టీకాలు రాబోతున్నాయి. ఇప్పటికే బూస్టర్ డోసులపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి. బహుశా ఈ ఏడాది చివరి నాటికి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే మొదట ప్రజలందరికీ వ్యాక్సినేషన్ పూర్తయిన తర్వాతే ఈ బూస్టర్ డోసుల పంపిణీ ఉంటుంది అని ఓ ఇంటర్వ్యూలో గులేరియా వివరించారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.